తిరుపతి నగర సర్వతోముఖ అభివృద్ధి జగనన్న ప్రభుత్వ లక్ష్యమని నగర మేయర్ డాక్టర్ శిరీష అన్నారు. తిరుపతి నగరంలోని పలు వార్డుల్లో నెలకొన్న పరిస్థితులను స్వయంగా పరిశీలించేందుకు మేయర్ డాక్టర్ శిరీష వార్డు బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా 50వ వార్డులోని తిమ్మినాయుడుపాలెం హరిజన వాడలోని భూపాల్ హౌసింగ్ కాలనీ శ్రీనగర్ లెప్రసీ కాలనీలో పరిసర ప్రాంతాలలో పర్యటించారు. తిమ్మినాయుడుపాలెం హరిజనవాడలో డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ కార్పొరేషన్ అధికారులు వార్డు కార్యదర్శులతో సమావేశాన్ని నిర్వహించారు. డ్రైనేజ్ మురుగు కాలవలు పారిశుద్ధ్యం వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు. ప్రజా సమస్యలపై అధికారులు తక్షణమే స్పందించి ప్రజలకు భరోసా ఇవ్వాలని సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. మహిళా గ్రూప్ సంఘాలకు మేయర్ చేతుల మీదుగా చెక్కులను అందజేశారు. అనంతరం వార్డుల్లో పర్యటించిన మేయర్ శిరీష స్థానికంగా నెలకొన్న సమస్యలను ఆయా ప్రాంత ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ తిరుపతిలోని పేద ప్రజలకు మెరుగైన వైద్య విద్య అందించడం ప్రభుత్వ యొక్క ముఖ్య ఉద్దేశమని అన్నారు. తిరుపతి కార్పొరేషన్లో విలీనమై పంచాయతీలపై కౌన్సిల్ ప్రత్యేక దృష్టి సారించి ఈ ఏడాది బడ్జెట్లో ఎక్కువ శాతం విధులు వెచ్చించి 1వ 50వ డివిజన్ అభివృద్ధి కార్యక్రమం చేపడతామన్నారు. మీ 50th వార్డ్ కార్పొరేటర్ అయినటువంటి అనిల్, అట్లాగే మా తిరుపతి నగరపాలక సంస్థ అధికారులందరూ కూడా ఇవాళ ఈ వార్డ్ పర్యటనకి రావడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి క్లియర్గా ప్రజల దగ్గరికే వెళ్ళి తెలుసుకొని ఏదైతే మొట్టమొదటిగా చేయాల్సిన పని ఉందో అవన్నీ కూడా మేము ఇవాళ నోట్ చేసుకొని అవన్నీ తొందరగా జరిగేటట్టు అమలు చేయాలనే ఉద్దేశంతోనే ఈ వార్డ్ విజిట్కి రావడం జరిగింది. అట్లాగే కార్పొరేటర్ గారు అనిల్ అన్నట్టు ఏవైతే మన తిరుపతి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ భూమన్ కర్ణాకర్ రెడ్డి గారు, అలాగే డిప్యూటీ మేయర్ శ్రీ అభినయ్ రెడ్డి గారు, ముద్రనారాయణ గారు అందరూ కూడా ఏవైతే పంచాయత్స్ మెర్జ్ అయినాయో తిరుపతి అర్బన్కి, ఏవైతే రోడ్స్, డ్రైన్స్, వాటర్ సప్లై ఇలాంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్లు కానీ లేవో వాటికే ప్రాముఖ్యత ఇస్తూ వార్డ్ 1కి, అట్లాగే 50th వార్డ్ అంటే 50వ వార్డుకి 1వ వార్డుకి ఎక్కువగా ప్రాముఖ్యతనిచ్చి వచ్చిన బడ్జెట్లో ఇక్కడే ఎక్కువగా కేటాయించడం జరిగింది. మన ఇంజనీరింగ్ స్టాఫ్ చెప్పినట్టు 50th అంటే ఈ 50వ వార్డులో రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, వాటర్ సప్లై కానీ, ఈ కాలువలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఈ మురికి నీళ్లు పోవడానికి ఏవైతే కాలువలు కడతారో వాటన్నిటికీ కూడా సుమారు 16 కోట్ల వర్క్స్ ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ పనులన్నిటికి కూడా తొందరలోనే స్టార్ట్ చేసి 50th వార్డులో ఎటువంటి సమస్య లేకుండా బాగా అభివృద్ధి చేయాలనే మా మున్సిపల్ కౌన్సిల్ యొక్క ముఖ్య ఉద్దేశం.